మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఓ వివాదంలో చిక్కున్నారు. ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా తయారయ్యాయి. ఆయన వ్యవహార శైలిపైన, ఆయన మాటలపైన విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. విద్యుత్ శాఖ మీద, విద్యుత్ శాఖ సంబంధించి సీఎండి మీద, ట్రాన్స్కో సీఎండి ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు, ఆయన పైన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధానంగా మారాయి. ప్రభాకర్ రావు గత కొన్ని రోజుల నుంచి ఏదైతే విద్యుత్ ఒప్పందాల మీద, కొనుగోళ్ల మీద ఆరోపణలు వస్తున్నాయో వాటికి సమాధానం చెప్తూ వస్తున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కొన్ని ఎలిగేషన్స్ కూడా చేయడం జరిగింది. దానికి ప్రభాకర్ రావు స్పందిస్తూ ప్రెస్ మీట్ కూడా పెట్టి స్వయంగా వాటన్నిటినీ ఖండిస్తూ వచ్చారు. ఎట్లాంటి అవకతవకలు జరగట్లేదు, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు, ఖచ్చితంగా మేము తెలంగాణని పూర్తి స్థాయిలో విద్యుత్తులో స్వయం సమృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాము, అధిక రేట్లకు కొనడం కానీ లేకపోతే ఇంకో రకం కానీ చేయడం లేదు అని ప్రభాకర్ రావు వివరణ ఇచ్చున్నారు. అయితే బీజేపీ ఇటు టీఆర్ఎస్ ఏదైతే మాట్లాడుకుంటున్నాయో, విమర్శలు చేసుకుంటున్నాయో, దానికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. విద్యుత్ కొనుగోళ్లలో కానీ వీటన్నిటిలో కూడా పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరుగుతుంది, అనవసరంగా ఎక్కువ రేటుకు విద్యుత్తును కొనుగోలు చేస్తున్నారు. ఉన్న ఏదైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోకుండా ఛత్తీస్గఢ్ నుంచో లేకపోతే ఇంకో ఎక్కడి నుంచో కొనుగోలు చేస్తున్నారు, దీని వెనక వేల కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయనేది రేవంత్ రెడ్డి వాదన. ఈ సమయంలోనే ఆయన ఛత్తీస్గఢ్ విద్యుత్కు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్గఢ్ విద్యుత్తును ఎందుకు కొంటుంది తెలంగాణ? దీనివల్ల రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున భారం పడుతుంది. మనకు తక్కువ రేటుకు విద్యుత్ దొరుకుతున్నా కూడా కావాలనే ఛత్తీస్గఢ్తో ఏళ్ల తరబడి విద్యుత్ కొనేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం వల్ల తెలంగాణకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని రేవంత్ రెడ్డి వాదన. దీనిపైన ప్రభాకర్ రావు వివరణ గతంలో ఇచ్చున్నారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కేవలం 3 రూపాయల సంచిల్లర పడుతుంది, దానికి పెద్దగా కాస్టు కావడం లేదు అని ఆయన మాట్లాడారు. కానీ రేవంత్ రెడ్డి మళ్ళీ అన్ని లెక్కలు తీసి ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న విద్యుత్కు దాదాపు 5 రూపాయల 20 పైసల పైన కాస్ట్ అవుతుంది, దాన్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి పక్కనున్న ఆంధ్రప్రదేశ్ నుంచి కొనుగోలు చేయకుండా అనవసరంగా ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేశారు. ఈ విషయంలో ప్రభాకర్ రావు పెద్ద ఎత్తున అబద్ధాలు ఆడుతున్నారు. ఆయన్ని అమరవీరుల స్థూపం ముందు నిలబెట్టి కాల్చి చంపినా తప్పు లేదు అంటూ కామెంట్ చేశారు. కొంత హార్ష్గానే ఉంది ఈ కామెంటు, కొంత ఆయన నోరు జారినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇంత కఠినంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రభాకర్ రావు అబద్ధాలు చెప్తున్నారనో, లేకపోతే ప్రభాకర్ రావు సరైన సమాధానం ఇవ్వలేదనో, లేకపోతే తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదో పట్టిస్తున్నారనో రేవంత్ రెడ్డి మాట్లాడవచ్చు. ఆయన్ని న్యాయపరంగా లేకపోతే ఇంకో రకంగా లాగో అవకాశం కూడా ఆయనకు ఉంది. కానీ కొంత హార్ష్ కామెంట్ చేయడం వల్ల ఇప్పుడు విద్యుత్ ఉద్యోగులు సీన్లోకి రావడం జరిగింది. తమ శాఖకు సంబంధించిన ప్రభాకర్ రావుపై ఇంత కఠినంగా రేవంత్ రెడ్డి మాట్లాడడం ఏంటంటూ నిన్న మధ్యాహ్నం నుంచి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. తక్షణమే ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలన్నది ప్రధానంగా ఉద్యోగుల డిమాండ్. నిజానికి ఉద్యోగులకు ఈ ఇష్యూకు సంబంధం లేదు. ప్రభాకర్ రావుకు సంబంధించిన ఇష్యూ, ఆయన రాజకీయ విమర్శలు చేసినప్పుడు ఆయనే బయటకు వచ్చి సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా ప్రభాకర్ రావు వివరణ ఇవ్వచ్చు. లేదు అంత హార్ష్గా అనిపిస్తే పోలీస్ కేసు పెట్టవచ్చు, లేకపోతే ఇంకో రకంగా కూడా మాట్లాడవచ్చు, చేయవచ్చు. కానీ ఇప్పుడు ఇది ఉద్యోగులు తమ శాఖకు సంబంధించిన వ్యక్తి మీద ఇట్లా హార్ష్ కామెంట్ చేస్తున్నారంటూ వాళ్ళు ఆందోళనకు దిగారు. ఇప్పుడు దీనికి రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారనేది చూడాలి. క్షమాపణ చెప్తారా, లేకపోతే తన మాటకు కట్టుబడి ఉన్నారని చెప్తారా, లేదా ఉద్యోగులకు ఈ ఇష్యూతో సంబంధం లేదు, ఒకవేళ ప్రభాకర్ రావు ఏదైనా తప్పు చేస్తే అది విద్యుత్ ఉద్యోగులంతా చేసినట్టు కాదు, ఒకవేళ ఆయన మీద కామెంట్ చేసినంత మాత్రాన ఉద్యోగులు అన్నట్టు కాదు అనే వివరణ ఇస్తారా చూడాల్సి ఉంది. మొత్తానికైతే రేవంత్ రెడ్డి కొంత హార్ష్ కామెంట్ చేస్తున్నారు, ఈ విషయంలో ఆయన కొంత వెనక్కు తగ్గితేనే మంచిది. Subscribe us and press the bell icon for more interesting updates.